న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోగోలు మండల పంచాయతీ ఆఫీస్ నందు రైతులతో మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరవధిక సమ్మె. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఓ పార్టీలో ఎమ్మెల్యేను మారుస్తున్నారంటే ఆయన పని విధానం ఏ పార్టీతో అధిష్టానానికి ప్రజలకే తెలిసిపోయిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ చమత్కరించారు. నెల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న నారాయణను ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలను మార్చడం పార్టీ అధినేత అంతర్గత విషయం అయినప్పటికీ ఓ పార్టీలో అంతమందిని మారుస్తున్నారంటే విషయమేమిటో అందరికీ అర్థమైపోయిందని తెలిపారు. సరిగ్గా చేయకుంటేనే కదా ఎమ్మెల్యేలను మార్చేదని ఆయన చురకలంటించారు. అలాంటి వారికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని సౌమ్యంగా మాజీ మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీలో వాళ్ళ నాయకుడు ఎవరినైనా మార్చుకోవచ్చు, అది ఆయనకు అధికారం ఉంది. అయితే ఒక ఎమ్మెల్యేని మారుస్తున్నారంటే ఆయన మీద అభిప్రాయం ఏంది అనేది మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పేదానికంటే ఒక ఎమ్మెల్యేని మారుస్తున్నారు, ఎమ్మెల్యేని మారుస్తున్నారు, ఇప్పటికే ఎంతోమందిని మార్చారు, ఇంకా ఎంతోమందిని మార్చబోతున్నారు. అంతమంది మారుస్తున్నారంటే ఆ పార్టీలో ఆ పార్టీ పరిస్థితిని మీరందరికీ తెలుస్తుంది. ఎప్పుడు మారుస్తారు ఆయన సరిగ్గా చేయకుంటే, అది ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యవహారం. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, నేను చెప్పలేదు. వాళ్ళు చక్కగా మీ టీవీల ద్వారా అన్నీ మీరు విశ్లేషించి చెప్తున్నారు, కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర ఇది అందరి అట అనే కార్యక్రమాన్ని పాలకొల్లు పట్టణంలో స్థానిక ఏఎస్ఎన్ఎం కళాశాల ప్రాంగణంలో పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గూడాల గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతలో ఉన్న ప్రతిభను బయటకు తీయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 47 రోజుల పాటు ఈ క్రీడా కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఆలోచించి ప్రజల్లో స్టూడెంట్స్ లోని అంటే యువతను ఆదేశించి వాళ్ళలోని ప్రతిభను గుర్తించి బయటికి తీయాలనే ఆలోచనతో ఈ ఆడుకుందా ఆంధ్ర అనే ప్రోగ్రాం, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 47 రోజులు పెట్టడం జరిగింది. దీంట్లో ఈ 47 రోజుల్లో జరిగే కార్యక్రమంలో యువత ఉత్సాహాన్ని, యువతలో ఉన్న ప్రతిభను బయటికి తీసి వారిలో ఎవరైతే బాగా గేమ్ బాగా ఆడిన వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. అలా ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ తర్వాత నెక్స్ట్ దీని స్పోర్ట్స్ కోటాలో కూడా వారికి గవర్నమెంట్ జాబులు కూడా అలాట్ చేస్తుంది. ఇంత ప్రతిష్టమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎంత అద్భుతంగా ఉందంటే, గత కాలంలో 75 సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఈ 75 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించి స్టూడెంట్స్ గాని ఒకటి ఆలోచించడం గాని స్టూడెంట్స్ కి ఇలా ఆడుకుందా పెట్టడం గాని, అలాగే అంతకుముందు పేద ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టడం గాని, అలాగే ఏపీ వైనీడ్ అంటే మనం చేసేది మనం చేస్తున్నామా లేదా అని ప్రజల నుంచి కూడా మనం తెలుసుకోవాలి, అలాగే ఉద్యోగులు దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలి అనే ఆలోచనలో అలాగే ఏపీ వైనీడ్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇలా నా రాష్ట్ర ప్రజలు ఇలా సురక్షితంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఎంతో అద్భుతమైన ఆలోచనతో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి ఆయనకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమైన పరిపాలన తీసుకెళ్లి ఇది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక్కటిగా చూపించే దిశలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పయనం చేస్తున్నారు, వారి పయనానికి మేము వారి వెనకాల తోడుగా మేము వారి వెంటే ఉండి ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి
ఇలాగే ఇక్కడ ఈ రోజు పాలకొల్లు బోగోలు మండలం పంచాయతీ ఆఫీస్ నందు ఈ రోజు రైతులతో మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి బోగోలు మండలం మొత్తంలో ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు అందిస్తామని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రతి రైతుకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని నిత్యం ప్రజాసేవకైన ఆరాటం అని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి భోగోలు మండలానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా కూర్చోమన్నారు. ఎవరైతే నాట్లు ఆవిని వేస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ పంట పండించడానికి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత తప్పుకున్నారు. ఎందుకంటే అప్రాక్సిమేట్ 80 రోజులు కావాలి. 80 రోజులు మనకి 150 క్యూసెక్ ఎక్కడ మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనం ఎస్సీ గారితో మాట్లాడము, మనకి 400 క్యూసెక్స్ మనం అక్కడ తీసుకుంటే సామాన్ కడ మనకి ఇక్కడికి 180 క్యూసెక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ముందుగానే కొన్ని చేయండి. శివగంధి దగ్గర ముందే నీరు కొంచెం పెట్టుకుని ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా ముందుండి వాటర్ మేనేజ్మెంట్ ఎక్కడ నీరు వేస్ట్ కాకుండా ఇంజనీరింగ్ మనవి బాబు ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా సముద్రానికి పోకుండా ప్రతి ఒక్క నీటి పుట్టిన కూడా రైతాంగానికి ఇబ్బంది కాకుండా అందించే బాధ్యత మేము తప్పకుండా చేయాలి. చీపురుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం మొదలు పెట్టారు. ముందుగా చీపురుపల్లి పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. అలాగే గరివిడిలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఒక విద్యతో పాటుగా అన్ని రంగాలలో విద్యార్థులు రాణించాలని చెప్పి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అనే కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగిందని, ఏ రాష్ట్రంలో కూడా తీసుకోలేని మంచి నిర్ణయాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని ఆయన వివరించారు. విద్య వైద్య అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన చేపడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం మనం ఎంతో అదృష్టవంతులమని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల విషయంలో చూసుకున్నట్లయితే దుస్తుల నుంచి బుక్స్లు షూస్ మధ్యాహ్న భోజనం విషయంలో మరియు పాఠశాలల ఆవరణంలో అసౌకర్యాలకు తావు లేకుండా విద్యార్థికి ఉండవలసిన సౌకర్యాలు అన్నీ కూడా ఉండే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కొన్ని వర్గాల వరకు, కొన్ని సంపన్న వర్గాల వరకు, ఆ భగవంతుడు అవకాశం ఇచ్చిన వర్గాల వరకు గతంలో మరి క్రీడల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆ నైపుణ్యం ద్వారా ఆర్థికంగా కుటుంబాలు మరి ఆర్థికంగా చేయొద్దు, లేకపోతే వాళ్ళ నైపుణ్యం మరి గ్రామీణ స్థాయిలో వాళ్ళ ఇంట్లో ఉండిపోయే పరిస్థితి ఉంది. ఆ కళ ఏదైతే ఆ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి, గ్రామీణ స్థాయిలో కాదు ప్రతి ఇంటికి కూడా తెలియాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది దేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం జరిగిందని చేయడానికి మరి మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఆప్క సిబ్బంది అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగుల పర్మనెంట్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలైన్మెంట్స్, క్లాబ్స్ డ్రైవర్లకు 18,500 జీతం డిమాండ్ల పరిష్కారం కొరకు నిరవధిక సమ్మె చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేను సబ్మిట్ చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసుకున్నారు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు కావాల్సినా కూడా ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్క వాగ్దానం కూడా పరిష్కారం చేయలేదు. గబదపాలగా ముఖ్యమంత్రి గారితోనూ మంత్రులతోనూ మా కార్మిక సంఘాలు మేము చర్చలు జరిపాం. ఏ చర్చల్లో కూడా మాకు సరైన అవకాశం కానీ సరైన ఫలితం కానీ ఇవ్వలేదు. గత 20 రోజుల క్రితం కూడా మేము ఇవ్వడం చెప్పింది. మా యొక్క డిమాండ్ ఒకటే, మేము మీరు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తా అన్నారు,
123 మున్సిపాలిటీ పరిధుల్లో 60,000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి మరి పర్మనెంట్ చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు అమలు చేయాలి. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి మీరు అమలు చేయాలి. అందువల్ల ప్రతి కార్మికుడు కరోనా సమయంలో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పనిచేశారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు అంటే ఎస్సీ బీసీలు అన్నగారి పైన వెనకబడిన కులాలు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ నీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని ఉంది. అందువలన రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మేము మీకు జరిగే ఎన్నికల్లో మాత్రం ఈ కుటుంబాలన్నీ కూడా మీకు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని మేము వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని లేకుంటే ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విద్యాశాఖ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా అధ్యక్షులు పైడి మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం జ్యోతిరావు పూలే పార్క్ వద్ద 7వ రోజు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెవులో పువ్వు వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది సమ్మెలోకి వెళ్లవలసిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ఏ మరియు డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 62 పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రంగగారి వర్ధంతి సందర్భంగా నివాళి. ప్రజలకు అంకితమై సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు వంగవీటి మోహన రంగ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సమాజం కోసం, ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమాజంలోని ప్రతి పేదవాడిలో సంతోషం నింపే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగ 35వ వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని విద్యాధరపురంలో ఆయన విగ్రహానికి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రంగా గారు చేసిన సేవలను కొనియాడారు.
ప్రజానాయకుడు కొంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన నిలిపిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మా నాయకులందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు ఉదయించి సాగిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రజలకి అంకితమై సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా పదవుల్ని ప్రత్యేకంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రంగా గారు కేవలం సమాజం కోసం ప్రజల కోసం ఆయన కష్టపడిన తీరు అందరూ కూడా అస్ఫూర్తిని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీ అందరం కూడా అదే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేదవాడిలో ఒక సంతోషం ఆనందం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో ఈ విధంగానే పర్యటించుకుంటూ మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ముందు ప్రజల్ని వాళ్ళ అవసరాలని మేము ముందు పెట్టుకుని దాని తర్వాతే రాజకీయ నాయకులుగా మేము వెనుకుండి నడిపించే విధంగా నిలబడతామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్ కాలనీలో 3, 6, 8 లైన్లో రహదారులు పూర్తి అధ్వానంగా మారాయని, చూడడానికి భయానక పరిస్థితిగా ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని పిఎన్ కాలనీ స్థానిక అభ్యర్థన మేరకు రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతం పట్టణానికి అద్భుతమైన ప్రాంతమని, ఆధ్యాత్మికత ఎంతో పేరు పొందిన ప్రాంతమని, అటువంటి ప్రాంతాన్ని పాలకులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. డ్రైనేజీలు లేక వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు బారిన పడుతున్నారని, రాళ్లు తేలిపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, దీన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు పరిశీలించి రహదారి నిర్మాణం, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, లేకుంటే స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ రహదారుల పరిస్థితి చూస్తే పాలకుల తీరు ఎంతో అధ్వానంగా ఉందో తెలుస్తుందని, ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఉన్న హామీలు నేడు ఉండవని, ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో పిఎన్ కాలనీ అనేది ఒక మంచి ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఫేమస్గా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ ఏరియా చాలా మంచి ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా. శ్రీకాకుళం పట్టణానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. అలాంటి పిఎన్ కాలనీలో ఇది మూడవ లైన్లో నేను ఉన్నాను. ఈ మూడవ లైన్లో ఉన్నాను. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు దుస్థితి. స్థానికులు దీనిపైన ఒకసారి వచ్చి చూడమని నాకు అభ్యర్థన మేరకు వచ్చి చూశాను. ఈ డ్రైన్స్ చూస్తే మొత్తం స్ట్రక్అప్ అయిపోయి, రోడ్డు చూస్తే గుంతలమయం. పల్లెటూరులో కంటే దారుణంగా ఉంది. మనం ఎక్కడ ఉన్నామా అని కూడా అర్థం తెలియని పరిస్థితిలో ఉంది. ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంటే ఏంటి జరుగుతుంది, అక్కడిక్కడ పాలకులు ఏం చేస్తారో, స్థానిక మంత్రి గారు కూడా కనీసం మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. మౌలిక వసతులు తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎలక్షన్స్ లేవు. నగర కార్పొరేషన్కి ఎలక్షన్ పెట్టకుండా స్థానిక సంస్థల ప్రతినిధులు లేరు, ఒక కార్పొరేటర్స్ లేరు, సమస్యలను విన్నవించుకునేవారు లేరు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఇంత అధ్వాన పరిస్థితి ఉంది. కమిషనర్ గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్లేవాడు లేరు. అందుకు దీనిపై తక్షణమే మున్సిపల్ అధికారులు, ఇంజనీర్స్ అందరూ స్పందించి ఈ మూడవ లైన్ రోడ్డు అధ్వానంగా గోతులమయం అయిపోయి ఉంది. దీనికి కనీసం రోడ్డు సీసీ రోడ్డు వేస్తే మంచిది. ప్రస్తుతానికి కాలువల్లో ఎక్కడైతే వాటర్ స్ట్రక్అప్ అయిపోయి తిరిగి ఇంటి లోపలికి నీరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యే పరిస్థితి ఉంది. రాళ్ళు తేలిపోయి గోతులమయం అయిపోయింది. కనుక అధికారులు తక్షణమే స్పందించి దీనిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో రేపు అందరూ రోడ్డుపైకి వచ్చి మున్సిపల్ ఆఫీసుకు కూడా రావడం జరుగుతుంది, మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు ముందుగా తెలియజేస్తున్నాను.
ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ న్యాయమైన పోరాట దీక్షకు జనసేన నాయకులతో కలిసి సంఘీభావం తెలిపి వారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కావలివారి సహాయ నిధికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి పూలమాల వేసిన జనసేన ఇన్ఛార్జ్ ఆళ్లహరి సుధాకర్. ఈ సందర్భంగా ఆళ్లహరి సుధాకర్ మాట్లాడుతూ, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత 15 రోజులుగా వారి హక్కుల కోసం ర్యాలీలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండిస్తూ జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరపున వారి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపామని పవన్ కళ్యాణ్ స్పందించి అంగన్వాడీ వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలపడం జరిగిందని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న డబ్బులు వీళ్ల కనీస డిమాండ్లను తీర్చకుండా గత 15 రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆడపడుచుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదు అని శాపంగా తగిలి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించబోతుందని, ఇంకో 3 నెలలు ఆగితే మా ప్రభుత్వం వస్తుంది, మీ డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని చెబుతూ ఇదివరకు 2-3 సార్లు అంగన్వాడీ వాళ్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే అని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ కావలిలో గత 15 రోజులుగా అంగన్వాడీ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భాగంగా కావలిలో కూడా వారు నిరాహార దీక్షలు, ర్యాలీలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఇక్కడ దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేని విధంగా ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీగా ఉన్న కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వాన్ని ఈరోజు మొన్నటి నుంచి కూడా మేము ఇది 3వ సారి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వీళ్ళ కోరికల మీదుగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు వీళ్ళ ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు అడిగే మినిమం కోరికలు తీర్చకుండా ఏదో ఆటల పోటీల్లాగా, చిన్నపిల్లల ఆటల్లాగా వాళ్ళకు 1,000 కోట్లు సమకూరుస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిన కోరుతున్న వీళ్ళకి కనీస ధర్మాన్ని, కనీసమైన వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న వీళ్ళ కోరికల్ని తీర్చకుండా అనవసరమైన వ్యయప్రయాసలు, విపరీతమైన డబ్బు వెచ్చిస్తూ ప్రజలకి పనికిరాని పనులు చేసుకుంటున్న ఈ వైసీపీని త్వరలో జనసేన పార్టీ, తెలుగుదేశం ఐక్యంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మీ యొక్క కోరికలు మేము తప్పక నెరవేరుస్తామని మీకు అందరికీ మాట ఇస్తున్నామమ్మా. మా పవన్ కళ్యాణ్ గారు మూగాడు కూడా స్వచ్ఛంగా ఇచ్చారు. ఆయన తరఫున కావలిలో మేము కూడా తెలుసుకుంటున్నాం. మీ అందరికీ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ఒక మూడు నెలలు ఓపిక పట్టండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీళ్ళకి ఎంత చెప్పినా చౌకెక్కట్లేదు. మీరు పడుతున్న బాధలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు పిల్లలు, జల్లలు, ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం అంటే ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది పిల్ల, భార్య, పిల్లలు అందరూ వదులుకొని తిరగటం అంటే అంత అజామాషి కాదు. మీ ఓపికకి నా జోహార్లమ్మ. ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు ప్రభుత్వానికి. ఇంత బాధ పెట్టడం, ఈ క్షోభని వాళ్ళు తప్పక అనుభవించి రాబోయే ప్రభుత్వంలో దిగిపోతారని. ఇంకా అదే రోజు అయిపోయింది. ఇంకా వచ్చే ఎలక్షన్ నుంచి కనిపేరు కాబట్టి మీ అందరికీ తప్పక మేలు జరుగుతుందని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. కాపు ఉద్యమ నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా పాలకొల్లు మారుతి థియేటర్ సెంటర్ లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి టీడీపీ జనసేన నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా పేదల పక్షాన మోహన్ రంగ పోరాటం చేశారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. మారుతి సెంటర్లో మరి మేమందరూ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారు అని అంటే మరి ఏదో ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతినిధిగా మరి వంగవీటి మోహన్ రంగ గారు. ఎందుకంటే ఆ రోజు నేను చూసా, ఏదైతే విజయవాడలో
ఏపీలో కానీ ఆ రోజు రాష్ట్రంలో కానీ పర్టికులర్గా ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకి ఒక గూడు నీడ లేదని ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఆ రోజు విజయవాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆ పేదల పక్షాన పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ. అదేవిధంగా ఒక రిక్షా పుల్లర్స్ కానీ అంటే ఇట్లా క్రింది స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రతినిధిగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవాళ మా అందరికీ కూడా స్ఫూర్తి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు మరి హరిరామజాయి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. పెద్ద మనిషి ముసుగు వేసుకుని మనిషి రూపంలో ఉన్న మానవ మృగం నారాయణ అని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, కేవలం నారాయణ మెడికల్ కాలేజ్ లోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. నారాయణ, నీ కళాశాలలో విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళని చూడటానికి కూడా వెళ్లలేనటువంటి మానవ మృగాన్ని వినువు అని అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎలక్షన్ కాబట్టి నెల్లూరులో తిరుగుతున్నాడని, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కంటికి కూడా కనిపించడని, ఓట్లు వేసి మోసపోవద్దు అంటూ అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏదో మేమేదో దొంగలాగా ఇదే స్టోనోస్పేట ప్రాంతంలో నిలబడి మాట్లాడుతా ఉన్నా నేను. ఒక్క వ్యాపారస్తుడి దగ్గరికి నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని కానీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి దండినట్టుంది కానీ వాళ్ళకు బిల్డింగ్ కానీ వాళ్ళ వ్యాపారానికి కానీ ఎక్కడైనా నెల్లూరు నగరంలో చెప్పించమనండి. మీరు చేశారన్నీ కూడా అరాచకాలన్నీ, రోజు పాట పాడినట్టు నీ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒక మహిళని ఇంట్లో నీ కుటుంబ సభ్యురాలు ఏం మాట్లాడిందో రోజు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు. 4.5 సంవత్సరం నెల్లూరు ఎట్టుందో చూడలా నువ్వు, కరోనాలో చూడలా నీ ఎంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఎంతమంది ఊరికినే ఇచ్చావు, ఎంతమందిని ఊరినే చదివించావు, కనీసం ఒక బిడ్డ చూపించావు చెప్పండి. ఉందని నేను అంచినట్టు రోజు గమ్ముకున్నాను అంటే ఓ పేజీలు ప్రెస్ నోట్లు పెట్టి ఏముందో ఒక టైప్ కొడతాడు పెట్టడం కాదు. నేను చర్చకి సిద్ధమని చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే ఒకవేళ నువ్వు పెద్ద వేల కోట్ల అధిపతి ఉండొచ్చు. నేను గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిగా కూడా చేసి నువ్వు చేసావు, చర్చకు వచ్చేదానికి నీ స్థాయి ఏం పెద్దదేం కాదే, ప్రజలు చూస్తారు మీ అన్ని ఛానల్ ముఖ్యం. నేనేం చేసినా నువ్వేం చేసావు చెప్పుకుందాం అన్నీ డిస్కస్ చేద్దాం, లైవ్ డిబేట్కి వెళ్దాం. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పలానా ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ వస్తుంది, ఎదురెదురుగా నారాయణ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చుంటున్నారు, ప్రజలకే తెలియజేస్తారు. ఫేర్ డిబేట్కి రమ్మనండి, మేము రావు, దానికి మనం రావు, దేనికి రావు, నిజాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. మాట్లాడేటప్పుడు నీకు నచ్చితే మాట్లాడుకునే అనేది కాదన్నా, రోజు ఇది ఒక అలవాటుగా మాట్లాడేవంటే మన అవినీతి చిట్ట, మన అన్ని చరిత్ర కూడా నేను కూడా నోరెత్తాల్సి వస్తుంది. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా తనకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ తనకు పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి గణనివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు అండగా నిలబడి నేటికి వారి గుండెల్లో సుస్థిర స్థానం నింపుకున్నారని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. వంగవీటి మోహన రంగ చరిత్ర చూస్తే మన అందరికీ ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎంతో మంది గుండెల్లో వంగవీటి మోహన రంగ నిలిచిపోయారని అన్నారు. ముఖ్యంగా యువతకు ఒక స్ఫూర్తికరంగా ఈరోజు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, వంగవీటి మోహన్ రంగ గారి ఈరోజు చరిత్ర చూస్తే బడుగు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా పేదలకు ఎక్కడ ఇబ్బందులుంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తి మోహన్ రంగ గారు. ఆ రోజు ఎంతోమంది పేదల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం మీద కానీ, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని దుష్ప్రభావాల మీద కూడా పోరాటం చేసి
చేసినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. ఆయన ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు అందరి అన్ని కులాలు అన్ని వర్గాలు ప్రజలు మమ్మల్ని పొందారంటే రంగా గారు ఏ విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ఈరోజు రంగా గారికి అభిమానులు ఏర్పడ్డారంటే ఆ రోజు రంగా గారు చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి ధైర్యం ప్రజల గుండెల్లో ఆయన్ని చిరస్థాయిగా నిలపడంలో ఈరోజు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రంగా గారి ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మనందరం కూడా సానుకూలంగా ఉంటూ రంగా గారు ఏ విధంగా అయితే వారికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వెళ్ళారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోగోలు మండల పంచాయతీ ఆఫీస్ నందు రైతులతో మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరవధిక సమ్మె. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ JAC డిమాండ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.